हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल। मनम पोटाटो फ्राई चाला क्रिस्पीगा अलाने टेस्टीगा ईजीगा एला चेसुकोवालो चूद्दामंडी। फ्रेंड्स मीरु मा चैनल नि मोदटिसारि चूसिनट्लयिते तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी। अलाने ई वीडियो मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी। इप्पुडैते प्रासेस चूद्दामंडी। पोटाटोकुन्न तोक्क तीसेसी मनम ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలండి। కట్ చేసుకుని వాటిని వాటర్ లో వేసుకుని బాగా అయితే వాష్ చేసుకోవాలి। ఈ విధంగా మనకి వాష్ చేసుకొని ఉంచుకోవాలండి। ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి pan పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ఈ పొటాటో ముక్కల్ని ఇలా కట్ చేసి ఉంచుకున్నాం కదండి, వాటిని ఇందులో వేసేసుకోవాలి। వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి। మనకి మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ ఉండాలండి, లేదు అంటే మనకి ప్యానంకి ఇవి అంటుకుంటాయండి। అందువల్ల మనం కలుపుతూ ఉండాలి। వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి। ఇవి కలర్ కూడా చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని పక్కకు తీసేసుకుని ఉంచుకోవాలండి। ఇప్పుడు అదే ప్యానంలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇందులో కరివేపాకు, ఎండుమిర్చి, అలానే మినపప్పు వేసుకుని దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి, మాడిపోకుండా। ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి। ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పొటాటోని ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి। ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ అనేది వేసుకోవాలి, అందుకోసం అవి కొద్దిగా ఫ్రై అయ్యేటప్పటికి ఇది రెడీ చేసుకుందాం। ఒక మిక్సీ జార్ తీసుకుని 4 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి వేసుకుని ఈ విధంగా పేస్ట్లా చేసుకోవాలండి। ఇప్పుడు చేసుకున్న పేస్ట్ని మనం ఇందులో అయితే వేసుకోవాలి। వేసుకుని బాగా కలుపుకోవాలండి। టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోవాలండి। ఎండుమిరపకాయలు అలానే పేస్ట్ వేసుకున్నాం కాబట్టి కారం అనేది తక్కువ వేసుకోండి। అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి। అలానే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నామండి। బయట షాప్ నుంచి తెచ్చుకున్నదైనా పర్వాలేదు, మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదైనా పర్వాలేదు। ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి। పొటాటో ఫ్రై అనేది రెడీ అయిపోయింది చూసారు కదా, ఇలా వేరే బౌల్లోకి తీసేసుకోవచ్చు। చూసారా పొటాటో ఫ్రై ఎంత క్రిస్పీగా వచ్చిందో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్ట్గా అయితే ఉంటుంది। ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।